మే 14వ తేదీ నుంచి ఇప్పుడు చెప్పబోయే 6 రాష్ట్రాల వారి జీవితంలో చాలా మార్పులు జరగబోతున్నాయి. మే 14వ తేదీ రోజు నుంచి సూర్యరాశి సంచారం మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారబోతుంది. ఈ మార్పు అనేది ప్రతి రాశి వారిపైన ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే ఇప్పుడు చెప్పబోయే ఈ 6 రాష్ట్రాల వారికి మాత్రం గొప్ప అదృష్టమనే చెప్పవచ్చు. ఈ 6 రాష్ట్రాల వారి జీవితంలో అనుకూలమైన మార్పులు జరగబోతున్నాయి. అయితే ఈ 6 రాష్ట్రాల వారు ఎవరో చూద్దాం. అందులో ముందుగా మేషరాశి, వృషభ రాశి, మకర రాశి. మేషరాశి, వృషభ రాశి ఇంకా మకర రాశి వారు ఈ గ్రహస్థితి కారణంగా కొత్త సవాళ్లను ఎదుర్కొంటారు. అయితే ప్రతి సవాళ్లను కూడా అనుకూలంగా మార్చుకుంటారు. ప్రతిదీ కూడా వారు సాధించగలను అనే నమ్మకం కలుగుతుంది. వారి యొక్క ఆలోచన తీరు, వైఖరి అనేది మారుతుంది. మేష, వృషభ, మకర రాశి వారికి చాలా విషయాలు ఈ మే 14వ తేదీ తర్వాత నుంచి అనుకూలంగా మారబోతున్నాయి. ప్రతిదీ కూడా ముఖ్యంగా ప్రతి విషయంలో డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇంతకుముందంత దుబారా ఖర్చులను చేయరు. అలాగే మేష, వృషభ, మకర రాశిలో జన్మించిన వారు ఈ మే 14వ తేదీ తర్వాత నుంచి ఆర్థిక వ్యవహారాలలో చాలా అప్రమత్తంగా ఉంటారు. గతంలో దొంగలించబడిన, కోల్పోయిన ధనాన్ని పొందుతారు. అలాగే ఇంతకుముందంత బద్ధకంగా అస్సలు ఉండరు. చాలా విషయాలలో చాలా ఉత్సాహంగా, ఆరాటంగా ఉంటారు. ఎక్కువ బిజీగా ఉంటారు. అలాగే మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. మానసికంగా ఉన్న ఒత్తిడి, సమస్యలు అన్నీ కూడా పరిష్కరించబడతాయి. మానసిక ప్రశాంతతను పొందుతారు. అలాగే కొన్ని సందర్భాలలో మీపై మీకు నమ్మకం కోల్పోయి, మీ సామర్థ్యాన్ని మీరు కోల్పోయి, ఎక్కువ ఒత్తిడికి గురయ్యి, ఆందోళన కలిగేటువంటి పరిస్థితిలో కొంతమేర నిరుత్సాహానికి గురి అయినప్పటికీ చాలా స్వల్పకాలంలోనే మళ్ళీ పుంజుకుంటారు. ఈ 3 రాష్ట్రాల వారికి కూడా అదనపు ఆదాయం వచ్చి పడుతుంది. వీరు కనుక భూ సంబంధిత వ్యవహారాలు లేదా స్థిర ఆస్తిలో పెట్టుబడులు పెడితే మాత్రం మంచి లాభాలను పొందుతారు. ఈ 3 రాష్ట్రాల వారు కూడా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే ప్రతి ఒక్కరితో కూడా చాలా హృదయపూర్వకంగా పలకరిస్తారు. ఈ 3 రాష్ట్రాల వారికి కూడా ఇప్పటి నుంచి కొత్త శక్తి అనేది కలుగుతుంది. మానసిక స్థితిలో సంతోషం, ఆనందం కలుగుతుంది. ఉద్యోగస్తులైతే మాత్రం ఖచ్చితంగా ఇంతకుముందు లేనంత ఉత్సాహంగా ఉంటారు. అలాగే ఇంతకుముందు ఎప్పుడూ చేయనటువంటి కొత్త పనులు, మీటింగ్స్ అన్నింటినీ కూడా హాజరవుతారు. మేష, వృషభ, మకర రాశిలో జన్మించిన వారికి ఈ గ్రహస్థితి కారణంగా వారిలో శక్తి నైపుణ్యాలు పెరుగుతాయి. నేర్చుకోవాలి అనే ఆరాటం కలుగుతుంది. అలాగే మీ దగ్గర వారితో ఉన్న అభిప్రాయ భేదాలు తీరిపోతాయి. ముఖ్యంగా ఈ 3 రాష్ట్రాల వారి యొక్క స్థానం, స్థితి అనేది మారుతుంది. జీవితంలో శాంతి, నిదానత అనేది పెరుగుతుంది. ఇంతకుముందు నెరవేరినటువంటి ఎన్నో పనులు, ఎన్నో విషయాలు ఇప్పటి నుంచి చేసేటువంటి ప్రయత్నం కారణంగా ఖచ్చితంగా కూడా నెరవేరుతాయి, ఖచ్చితంగా సాధించుతాయి. మీ మార్గంలో అడ్డంకిగా ఉండేటువంటి, మీకు ఆటంకం కలిగించేటువంటి వ్యక్తులందరూ కూడా తొలగించబడతారు. ప్రతిదీ కూడా సానుకూలంగా సాగుతూ ఉంటుంది. ఈ 3 రాష్ట్రాల వారికి చేతి నిండా డబ్బు ఉంటుంది. అలాగే చేతి నిండా పని ఉంటుంది. గౌరవ మర్యాద ఉంటుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి అయితే ఖచ్చితంగా వివాహం నిశ్చయించబడుతుంది. వారు ఏ లక్షణాలు అయితే ఉండాలి అనుకున్న భాగస్వామిని పొందుతారు. ఆ తర్వాత రాశివారు వృశ్చిక, తుల, ఇంకా కన్యా రాశివారు. వృశ్చిక, తుల, ఇంకా కన్యా రాశివారికి ఈ గ్రహస్థితి కారణంగా మే 14వ తేదీ నుంచి ఉన్నటువంటి పాత బకాయిలు అన్నీ కూడా వసూలు అవుతాయి. ఇంకా చెల్లించవలసిన అప్పులన్నింటి నుంచి కూడా చెల్లించి బయటపడగలుగుతారు. ఇంకా ఈ 3 రాష్ట్రాల వారికి చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో విజయం సాధించుతారు. ముఖ్యంగా కొత్త ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నవారు లేదా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునే వారికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలమైనటువంటి స్థితి. చేపట్టేటువంటి అన్ని పనులలో విజయాన్ని సాధించుతారు. ఈ 3 రాష్ట్రాల వారికి కూడా ఇప్పటి నుంచి అనుకూలమైన సమయం ప్రారంభమైంది. ఉన్నటువంటి సమస్యలకు ఉపశమనాన్ని పొందుతారు. ఇంకా ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలు తగ్గుతాయి. దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్య ఎదుర్కొంటున్న వారు ఉపశమనాన్ని పొందుతారు. ఇంకా ప్రతిదీ కూడా మీకు తెలియకుండా చేసేటువంటి ప్రతి ప్రయత్నమైనా సరే మంచి ఫలితాన్ని ఇస్తుంది. వృశ్చిక, తుల, కన్యా రాశిలో జన్మించిన వారికి ఈ మే 14వ తేదీ తర్వాత నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది. ఉన్నటువంటి సమస్యలు, ఒడిదుడుకులు అన్నీ కూడా తీరిపోతాయి. పెద్ద ఇబ్బందులన్నింటికీ కూడా పరిష్కారాన్ని పొందుతారు. అలాగే మీరు చెల్లించవలసిన బాకీలన్నీ
అన్నింటినీ కూడా చెల్లించి రుణ విముక్తులు అవుతారు. వ్యక్తిగత విషయాలలో ఇంతకుముందు కన్నా కూడా జాగ్రత్తగా ఉంటారు. ఎవరి దగ్గర కూడా నోరు జారరు. అలాగే ఈ మూడు రాష్ట్రాల వారు వారి దగ్గరి బంధువులు ఇంకా వారి బాధ్యత కలిగినటువంటి ప్రతి ఒక్కరి పట్ల కూడా ఎక్కువ శ్రద్ధ చూపించుతారు. ఇతరులను బాధపడకుండా, ఇతరులకు ఏ ఇబ్బంది కలగకుండా వారిపై ఆధారపడిన ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్తగా చూసుకుంటారు. వృశ్చిక తుల కన్యా రాశి వారు ఈ గ్రహస్థితి కారణంగా మే 14వ తేదీ తర్వాత నుంచి సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకుంటారు. చేసేటువంటి సంప్రదింపులు అన్నీ కూడా అనుకూలంగా సాగుతాయి. ముఖ్యంగా ప్రణాళిక ప్రకారం ప్రతిదీ కూడా చేసుకుంటూ వెళ్తారు. చివరి నిమిషంలో మార్పులు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడినా కానీ వాయిదా వేయకుండా దానిని పట్టుదలగా పూర్తి చేస్తారు. అందుకే ఇప్పుడు చెప్పబోయే ఈ ఆరు రాశుల వారందరికీ కూడా ఈ మే 14వ తేదీ తర్వాత నుంచి అద్భుతం జరగబోతుంది. వారు చేసే ఆ ప్రతి ప్రయత్నం కూడా వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. ఇంతకుముందు కన్నా కూడా ఉన్నత స్థితిని, ఆర్థిక భద్రతను పొందుతారు. ఈ ఆరు రాశుల వారికి మే 14వ తేదీ తర్వాత నుంచి అన్ని విషయాలలో ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.